సమ్మర్ వచ్చిందంటే చాలు వాటి కోసం వెయిట్ చేయాల్సిందే. వడదెబ్బ నుంచి రక్షించే వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు జనం. అవే నేచురల్ ఫ్రూట్స్ తాటి ముంజలు. కేవలం సమ్మర్లోనే దొరికే తాటి ముంజలు దూర ప్రాంతాల నుంచి సిటీకి తెచ్చి అమ్ముతుంటారు. కేవలం ఎండాకాలంలోనే లభించే తాటి ముంజలకు సిటీలో డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు సిటీలోని చాలా ప్రాంతాల్లో తాటి ముంజలు నోరూరిస్తున్నాయి. వేసవిలో ముంజలను తినడం ఆరోగ్యానికి ఎంతో బెటర్ అంటున్నారు డాక్టర్లు. మండే ఎండల్లో తిరిగే పబ్లిక్ తాటి ముంజలు కొనడానికి ఇష్టపడుతున్నారు. మామూలుగా ముంజలు తీసుకునేది వేడి తగ్గడానికి, కొంచెం చల్లగా ఉంటదని, పిల్లలు ఎండకు తట్టుకోలేరని తింటారని మామూలుగా ఈ పర్చేజ్ చేస్తూ ఉంటాం. డిమాండ్ బాగుంటుంది ఈ సీజన్ లో కూడా. అందులో ఈ సీజన్ లోనే దొరుకుతాయి కాబట్టి, అంటే న్యాచురల్ గా దొరికాయి కాబట్టి పిల్లలకి చాలా మంచిదని భావించి మేము తీసుకెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ హీట్ పెరుగుతుంది, దానివల్ల ఏంటంటే న్యాచురల్ ఫుడ్ ఇది ముంజలు అన్నది. చిన్నపిల్లలు వాలీలు కూల్ డ్రింక్స్ అంతా అడుగుతారు. మేము ఇది ఇస్తేదంటే మంచి హెల్త్ ప్లస్ హీట్కి అది తట్టుకుంటుంది. బయట కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుకుంటే ఇది మంచి న్యాచురల్ ఫుడ్. ఇంకోటి మా సిటీల వల్ల దొరకది, బయటనే తీసుకొచ్చి అంటారు. ఇదే మంచి స్పాట్. ఇక్కడ వచ్చినప్పుడు మేము కంపల్సరీ తీసుకుని పిల్లలకి ఇస్తాం. ముందలు తింటున్నాం ఎందుకంటే ఇది హెల్త్కు, ఇప్పుడు ఎండాకాలానికి ఇది చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇది తింటే గరం ఉంటే గరం కూడా వెళ్ళిపోతుంటుంది, కాబట్టి దీనికి తింటే చాలా మంచిది. ఇది వేసవి వచ్చిందంటే తాటి ముంజల కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. తాటి ముంజలు ఇష్టపడిన వారు ఉండరు. తాటి ముంజలతో ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆరు అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది. బీపీని అదుపులో ఉంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. చిన్నపిల్లలు ముసలి వాళ్లకు చాలా మంచిదంటున్నారు ప్రొఫెసర్లు. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలా మందికి విరోచనాలు, కొన్ని కొన్ని సమస్యలతో అనారోగ్య పరిస్థితుల్లో పడే అవకాశం ఉంటుంది. దానిలో కూడా ఈ తాటి ముంజల వాళ్ళు తినడం వల్ల కంట్రోల్ చేస్తుంది. తాటి ముంజలు కేవలం మధ్య వయస్సులకు కాకుండా పిల్లలకి, వయసులో పెద్దవాళ్ళకు కూడా చాలా అద్భుతమైన శక్తులు, విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో సైంటిస్టులు నిర్ధారణ చేశారు. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ తాటి ముంజలు తినడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉందని మనకు తెలుస్తున్నాయి. ఇది ఒక మంచి ఫ్రూట్. దీనివల్ల శరీరము చాలా అన్ని విషయాలలో ఇది ఒక మెటబాలిజం కూడా బాగుంటుంది ఈ తాటి ముంజలతోటి. ఎండ తీవ్రతలో ఈ ముంజలను చాలా మనిషి యొక్క సాల్ట్ లెవెల్స్ను, ఎస్పెషల్లీ సోడియం లెవెల్స్ను, సాల్ట్ లెవెల్స్ను మెయింటైన్ చేస్తుంది బాడీలో. అది చాలా ఇంపార్టెంట్. సమ్మర్ లో తాటి ముంజలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు గీత కార్మికులు. నల్గొండ నుంచి సిటీకి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నామంటున్నారు. బండి మీద వేసుకొస్తారు రోజు. నేనే ఎక్కితే నేనే తింటా. పల్లెటూరులు అయితే ఇక్కడైతే పోతాయి. ఇప్పుడైతే 2 గంటల వరకు అయిపోతాయి, 2-3 గంటల వరకు అయిపోతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ కు టేస్ట్ ఉండటంతో వేసవిలో తాటి ముంజల సేల్స్ బాగున్నాయి.